సోషల్ మీడియా అందరూ పక్కకి రావాలి. ఓన్లీ మీడియా వాళ్ళు రావాలి ప్లీజ్. సోషల్ మీడియా వాళ్ళు పక్కకి ప్లీజ్. మధ్యలో ఎవరు రావద్దు. కేటీఆర్ గారు మీద కరువు నష్టం దావా వేశారు. మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరాధార ఆరోపణలు అన్నట్టుగా ఒక్కటి స్పష్టం చేయాలి. గ్లోబరీనా సంస్థకు ఆయనకు సంబంధం ఉందా లేదా? వాళ్ళు ఏం చేశారు? ఐటీ తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగింది అన్నారు. చాలా మంది విద్యార్థులు, చనిపోయిన విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మిగతా సబ్జెక్టులలో 99 మార్కులు వస్తాయి. మిగతా సబ్జెక్టు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇది వాస్తవం కదా? మరి ఐటీ శాఖ మంది పికుడు వాడు ఈయనే కదా. మరి ఏం చేసిండు? ఏ విచారణ జరిపాడు? 22 మంది ఇంటర్ విద్యార్థుల పాపం పట్టేవద్దా? మీ అయ్యా కనీసం స్పందించలే. మూర్ఖుడా, 22 మంది విద్యార్థులు చనిపోతే, పేద విద్యార్థులు చచ్చిపోతే కనీసం మీ అయ్యా చనిపోకండి, ఆత్మహత్య చేసుకోకండి, నేను కాపాడుకుంటా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి కనీసం నోరిసి మాట్లాడే మూర్ఖులు మీరు, మీ కుటుంబం మీరు. విద్యార్థులకు అన్యాయం జరిగినప్పి తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి ఒక దగుల్బాజీ ప్రభుత్వం నీది. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ అలా నోటీస్ అవుతావు. నీ నోటీస్ భయపడతామేంది? నువ్వు ఈడే కాకుండా ఇంకా ఐక్యరాజ్య సంస్థ కూడా ఇచ్చుకోకపోతే ఇంకా అడుగు ఇంకా అవసరం వస్తే. ఆర్టీసీ కార్మికులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ లీగల్ నోటీస్ ఇలా ఉద్యోగాలు రాక నీ నిర్వాహకం వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లీగల్ నోటీస్ నువ్వు కనీసం కొనుగోలు సెంటర్లో కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం వలన, ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వలన, వరేస్తే ఉరి అనడం వలన, ఇలా వడ్ల కుప్ప మీద గుండాగి చేసిపోయినటువంటి అనేక రైట్లు గారు, ఇది లీగల్ నోటీస్. 317 జీవో నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను ముప్పు తిప్పలు పెడితే ఇలా 10 మందికి మించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యం చనిపోయారు. ఈ లీగల్ నోటీస్. అసలు నీ మీద నీ కుటుంబ 420 కేసు పెట్టాలి ఫస్ట్ బిడ్డ. మీరంతా 420 కాదు, మీరందరూ కూడా దళితులు ముఖ్యమంత్రి చేస్తానో చేయలే 420. దళితులకు 3 ఎకరాలు ఇస్తానో మోసం చేస్తావు 420. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠిస్తానో చేయలే 420. ఇంటికో ఉద్యోగం ఇస్తానో ఇవ్వలే 420. నిరుద్యోగ భృతి ఇస్తానో ఇవ్వలే 420. రైతులకు రుణమాఫీ చేస్తానో చేయలే 420. ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే ప్రారంభిస్తానో చేయలే 420. వాళ్ళ ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పేరుతోని వేల కోట్ల రూపాయలు నువ్వు నీ కుటుంబం దండుకొని ఇవాళ వాగుతావు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు తప్పు చేయలేదనుకుంటే, గ్లోబల్ అనే సంస్థతో నీకు సంబంధం లేదు అనుకుంటే, నువ్వు వెంటనే సిబిఐ విచారణకు లేఖ రాయి. రేపు నీ దమ్ముంటే రేపు రాయి లేఖ రాయి, సిబిఐ విచారణ లేఖ రాయి.